ఢిల్లీ తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా 17 నెలలుగా జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ నేత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు. లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు కవిత. సోమవారం పిటిషన్పై విచారణ. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దివాలా తీయించింది. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని మంత్రి కొండా సురేఖ ఆరోపణ. బ్యాంక్ అధికారులపై ఎమ్మెల్యే కడియం సీరియస్. రుణమాఫీపై కలెక్టర్ రిజ్వాన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం. 1200 మంది రైతులకు రుణమాఫీ జరగకపోవడంపై ఆగ్రహం. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి సమస్య పరిష్కరించాలని సూచన. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే, సీఎం కాదు. సభలో ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో అంత ఇస్తామన్న స్పీకర్ అయ్యన్న. ఎమ్మెల్యేగా గెలిచి సభకు రాను అనడం పద్ధతి కాదని కామెంట్. భద్రాద్రి జిల్లా మణుగూరు పిఎస్లో ఎస్పీ రోహిత్ రాజ్ ఆకస్మిక తనిఖీలు. లాకప్, రికార్డ్ రూమ్, సిబ్బంది బ్యారెక్స్ పరిశీలన. పలు కేసులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ. తిరుపతిలో 27,000 మద్యం బాటిళ్లు ధ్వంసం. ఎన్నికల సమయంలో 36 లక్షల రూపాయలు విలువ చేసే అక్రమ మద్యం స్వాధీనం. 300 కేసులు నమోదైనట్లు తెలిపిన జిల్లా ఎస్పీ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎలుగుబంటి సంచారం రోడ్డుపై కనిపించడంతో వాహనదారుల భయాందోళన. ఎలుగును బంధించాలని ఫారెస్ట్ అధికారులకు స్థానికుల విజ్ఞప్తి. రేపు తెలంగాణకు వర్ష సూచన. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఢిల్లీలో భారీ వర్షం. పలు చోట్ల రోడ్లపై నిలిచిన వరద నీరు. ముంపు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చేరిన వరద. ఇరవై 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,090. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు.